फर्स्ट ब्लौज चूँ इला वर्क सिंपल थ्रेड तो ओनली थ्रेड तो वर्क इला नेक चुटूर ड्रा चेसुकोनी थ्रेड तो ईजी वर्क चूँ इवन्नी नार्मल नीडिल तो स्टिच ब्लौजुलेनंडी ఇప్పుడు మీరు చూడబోయే ప్రతి బ్లౌజ్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతానండి మీకు చూడాలనుకుంటే మీరు వెళ్లి చూడవచ్చు నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మిర్రర్ వర్క్ అండి ఇది చాలా సింపుల్ వర్క్ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మీరే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ వర్క్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా చాలా సింపుల్ వర్క్ అండి ఈ ఫ్లవర్స్ వచ్చేసి బటన్ హోల్ వర్క్ చుట్టూరు గొలుసు కుట్టండి చాలా సింపుల్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ డిజైన్ సారీ మ్యాచింగ్ కలర్ ని బట్టి థ్రెడ్ తీసుకోవాలండి కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా చాలా సింపుల్ వర్క్ అండి ఇది ప్యాచ్ వర్క్ బ్లౌజ్ ఇది మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకొని చుట్టూరు ముత్యాలు పెట్టి వర్క్ చేశారండి మీరే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఈ వర్క్ దీనికైతే సారీ మ్యాచింగ్ కలర్ క్లాత్ తీసుకొని మనకి నచ్చిన డిజైన్ కట్ చేసుకోవాలండి చూడండి ఇది నెక్స్ట్ బ్లౌజ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ వర్క్ అలాగే చాలా సింపుల్ వర్క్ ఇది మిర్రర్ వర్క్ అండి ఒక తాడు తీసుకొని తాడుకి ఈ థ్రెడ్ తో అల్లేమండి ఈ నెక్క చుట్టూరు కూడా అంతే తాడుతో థ్రెడ్ యూస్ చేసి స్టిచ్ చేసుకున్నాం చాలా బ్యూటిఫుల్ గా ఉంటదండి ఈ వర్క్ కూడా ఇది కూడా సారీ మ్యాచింగ్ కలర్ ని బట్టి థ్రెడ్ తీసుకోవాలండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా చాలా సింపుల్ వర్క్ అండి ముద్ద కుట్టు సింపుల్ గా శారీ మ్యాచింగ్ థ్రెడ్ తీసుకుని మూడు ఫ్లవర్స్ వేసుకున్నానండి చుట్టూరు గొలుసు కుట్టు వేసుకున్నాను ఇది కూడా చాలా సింపుల్ వర్క్